వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట అనంత లక్ష్మి మోటార్స్ హీరో షోరూం వారి దసరా శుభాకాంక్షలతో కూడిన హీరో వెహికల్ కి సంబంధించిన పాంప్లైన్ ఆవిష్కరణ కరోనా విజృంభతో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర వస్తువుల పంపిణీ ఇంద్రకీలాద్రి కొండపై మీడియా పాయింట్ సమీపంలో విరిగిపడిన కొండ చర్యలు పొట్టి శ్రీరామన్ నెల్లూరు జిల్లా పవర్ స్వచ్ఛంద సేవ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన కీలంపూడిలో స్థానిక పంచాయతీ కార్యాలయంలో ప్రొపెట దోబల గంగాధర్ గారిచే స్థాపించబడి విజయవంతంగా కొనసాగుచున్న అనంతలక్ష్మి మోటార్స్ హీరో షోరూం వారి దసరా శుభాకాంక్షలతో కూడిన హీరో వెహికల్ కి సంబంధించిన పాంప్లెట్ ఆవిష్కరణ జరిగింది मरी विजयदशमी सदर्भ में मैं वाली अंदर वाली अवच्छ मरी आशा वर्कर् अवच्छ अलगे एन एम अवच्छ सचिवालय सिबंदी अवच्छ वीलू मैं तक डोन पेमेंट तो मंथ एंडिंग वरकू विचे विधाना को आये आदेश मेरे को मैं अलगे प्रभुत् प्रतीदी प्रजल की मंजी चेयर उद्देश्य तो मैं प्रभुत् नदे अलागे मैं शासन सब्युवारू मैं इकड़ उद्योग व्यवस्था अंत बहुत उद्देश्य तो आये आलोचन मन अंदर मेकने विधान अंत का मरीजु प्रभुत् अभी चेयर अड़गे विधान मंदी मेमंत मरी जगनपेट का वरदल प्रति चोट वी वजल के अभी मुल मन की व्यवस्था पाड़पोई अभी चूस्ट जगनमोहन रेडी गार चूड़ेजु विद्या व्यवस्थ में विधान व्यक्ति मैं वैएस जगनमोहन रेडी गार मर आये अम्मी विधान एपड़ू ले प्रती व्यक्ति अंदर मिडिल क्लास फैमिल चलने विधान उन्ना स्कूल पनी पय व्यक्ति एला चवची एदो स्कूल की पंप ज्योति चंद्रबाबुगार आये चत लैंडिंग अव्वाली आये को अदाटी बाबी गार अगे शोरूम यजमा गंगाधर गार गोपालपट राजू मिगता ग्राम पेदल सहाय सहकार ग्राम सचिवालय सिबंदी वाली की अद हेल्थ डिपार्टेंट अंदर की अति तक अडवां तो ఈ కార్యక్రమానికి కిల్లంపూడి సొసైటీ చైర్మన్ చదలవాడ బావి మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు భూపాలపట్నం డిఎస్ఎన్ రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా ప్రొప్రైటర్ దోమల గంగాధర్ మాట్లాడుతూ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిల చంటిబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గానికి సంబంధించిన వాలంటీర్కి సచివాలయ సిబ్బందికి ఆశా వర్కర్లకు మరియు ఏఎన్ఎంలకు విజయదశమి సందర్భంగా అత్తకు డౌన్ పేమెంట్ వాహనాలు పొందే అవకాశంతో పాటు పలు ఆఫర్స్ ప్రకటించారు చదలవాడ బాబి పెంటకోట నాగబాబు మాట్లాడుతూ అనంతలక్ష్మి మోటార్స్ వారి ఇచ్చిన ఆఫర్ అద్భుతంగా ఉందని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ను ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అడబాల శ్రీను బేతల వీరబాబు మద్దాల రాంబాబు నక్క అప్పలరాజు ఎల్లపు నానాజీ ప్రసాద్ కొండబాబు నాగు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది షోరూం సిబ్బంది పాల్గొన్నారు కరోనా విజృంభతో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులకు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు లైన్స్ క్లబ్ సభ్యులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు మండలంలో విద్యుత్ ప్రైవేట్ పాఠశాలలు పనిచేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు కోవిడ్ కారణంగా పాఠశాలలు తెరుచుకోక ఉపాధి కోల్పోయారు బడికి దూరంగా ఉన్న వీరికి రాబడి లేక జీవనం కష్టతరంగా మారింది ఎందరికో విద్యాదానం చేసే వీరు నేడు దాతలు కోసం ఎదురు చూసి దుర్భార పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు
మనసున్న మహారాజుని ముందుకొచ్చి కొందరికి చేయుతని ఇస్తున్నప్పటికీ ఇంకా అనేక మంది ఆర్థికంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు నలిగిపోతున్నారు. పత్తిపాడు నర్సింగ్ కళాశాల జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, పిటిఎల్యు రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. స్కూల్స్ లో 4000 నుంచి 5000 స్కూల్స్ పక్కన తీసేద్దాం. 9000 స్కూల్స్ లో ఇప్పటి వరకు తరతరాలకు సరిపడా ఆచి సంపాదన వెనకేసుకున్నారు. వాళ్ళు కనీసం మనల్ని పట్టించుకోవట్లేదు. అలాంటి టైంలో మన కోసం ఇలా ముందుకు వచ్చి మన యొక్క నిత్యావసరాలు ఇచ్చి, సరేనే వాళ్ళు ఇచ్చేది ఒక నెల కావచ్చు, ఒక నెల మనకి చాలా బోస్టర్ అవుతుంది. అది మనం ఏం చేయాలి, నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, ఎలా ఏం చేయాలని మనం ఆలోచించుకోవచ్చు కదా. స్కూల్స్ తీరు, తీయకపోతే ఏం చేద్దాం? ఒకవేళ తీసినా రోజు జరగదు. నవంబర్ 2 నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తామంటున్నారు, జరిగే అవకాశాలు చాలా తక్కువ. అలాగే 6th నుంచి 10th వరకు ఓ టైం పెట్టి ఆల్టర్నేట్ డేస్ లో పెడదామంటున్నారు. ఇంద్రకీలాద్రి కొండపై మీడియా పాయింట్ సమీపంలో విరిగిపడిన కొండచెరలు. విరిగిపడిన కొండచెరల కింద బాపట్ల మండలం చెరువుదివ్వల గ్రామానికి చెందిన గండికోట బ్రహ్మయ్య, రామణ ఉన్నారని సమాచారం. పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా పవరుత్ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. నెల్లూరు గాంధీనగర్ మహిళా ప్రాంగణంలో సేవా సాధనము నందు మరియు భాష దర్గా నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. మేము పౌరి స్వచ్ఛంద సేవా సొసైటీ నుంచి వస్తున్నాము. ఇవాళ మా సంస్థ యొక్క సేవా కార్యక్రమాల్లో భాగంగా సౌత్మోపూర్కి చెందిన బాలాజీ అంకయ్య, రామసుబ్బమ్మ కుమారులు అంకయ్య భాస్కర్ వారి ముద్దుల తమ్ముడు జ్ఞాపకార్థం సందర్భంగా తన ఆత్మ శాంతి చేకూరాలని ఇవాళ మీకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శివశంకర్ గారి ఆత్మ శాంతి చేకూరాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకొని, అదేవిధంగా వారి కుటుంబం నుండు నీరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఆ భగవంతుని ఆశీస్సు ఎల్లవేళలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని వారి ఈ భోజనాన్ని మనకు పంపించారు. అందరూ కడుపు నిండా తిని అదేవిధంగా మా సమస్య ఆధ్వర్యం ఇలా చేయడం చాలా ఆనందమే. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా సమస్త వ్యవస్థాపకులు రమేష్ రాజు మాట్లాడుతూ పవరియుత్ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమంలో భాగంగా తమ వంతు నలుగురికి కడుపు నింపాలనే సేవాభావంతో నెల్లూరు రూరల్ సౌత్ మెంపూర్ గ్రామానికి చెందిన బాలాజీ అంకయ్య, రామసుబ్బయ్య గారుల కుమారుడు అంకయ్య, భాస్కర్ల తమ్ముడు శివశంకర్ గారి జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సమస్త ఆధ్వర్యంలో జరిపిన భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ పేదలకు ఎల్లవేళ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సదము అకౌంటెంట్ గీత, పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ సమస్త వైస్ ప్రెసిడెంట్ కాళహస్తి సుధాకర్, కమల్నాథ్, శేషగిరిరావు, సాయిరెడ్డి, నవతేజ్, సాయితేజ, బాలాజీ, రోహిత్ పాల్గొన్నారు.